ఏపీలో మళ్లీ తెలుగుదేశానిదే అధికారమని లోక్ నీతి సిఎస్డిఎస్ సర్వే స్పష్టం చేసింది. ఇప్పటిదాకా అనేక జాతీయ మీడియా సంస్థలు వైసీపీదే గెలుపు అని చెబుతుండగా మొట్టమొదటిసారి టీడీపీదే హవా అని అంచనాలు వెలువడ్డాయి. ఏబీపీ ఛానల్ కోసం లోక్ నీతి సిఎస్డిఎస్ ఈ సర్వే చేసినట్లు తెలిసింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మళ్లీ టీడీపీ బంపర్ మెజార్టీతో విజయం సాధించనుంది. టీడీపీ 126 నుంచి 135 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది. వైసీపీ 45 నుంచి 50 స్థానాలకు పరిమితం అవుతుందని తేల్చింది. ఇక 25 ఎంపీ సీట్లలో టీడీపీ 18 నుంచి 22 వరకు గెలుచుకుంటుందని, వైసీపీ 3 నుంచి 5 వరకు నెగ్గుతుందని లోక్ నీతి సిఎస్డిఎస్ స్పష్టం చేసింది. జనసేన 2 నుంచి 5 వరకు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించవచ్చునని తెలిపింది. బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రంలో ఖాతా తెరిచే అవకాశం లేదని తేల్చింది. తెలుగుదేశం పార్టీకి 46% ఓట్లు లభిస్తాయని లోక్ నీతి సిఎస్డిఎస్ అంచనా వేసింది. వైసీపీకి 37% ఓట్లు మాత్రమే వస్తాయని తేలింది. మళ్లీ బాబు ఎందుకంటే అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కొనసాగాలనే భావన జగన్ పవన్లతో పోల్చితే చంద్రబాబు నాయకత్వంపైనే ఎక్కువ విశ్వాసం. రైతులకు సహాయం చేసే అన్నదాత సుఖీభవ, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ, 5 రూపాయలకి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్, పెన్షన్లు, చంద్రన్న బీమా, ఆటోలు, ట్రాక్టర్లపై జీవితకాల పన్ను ఎత్తివేత, మరిన్ని సంక్షేమ పథకాల ప్రభావం, పోలవరం నిర్మాణం, నదుల అనుసంధానం, రాజధాని అమరావతి నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, కియా వంటి కంపెనీల రాక, మౌలిక సదుపాయాల కల్పనలో చంద్రబాబు సామర్థ్యం, చంద్రబాబు పట్ల ఓటర్లు మొగ్గు చూపడానికి ఇవే కారణాలని సిఎస్డిఎస్ లోక్ నీతి తెలిపింది. వైసీపీపై ఎందుకు వ్యతిరేకత? జగన్పై మనీ లాండరింగ్ నుంచి ఫిట్ ప్రోకో వరకు అనేక కేసులు ఉన్నాయి. దీనివల్ల పాదయాత్ర ఫలితం కూడా లభించలేదు. చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత జరిగిన పరిణామాలు జగన్పై నమ్మకాన్ని మరింత తగ్గించాయి. 2 ఏళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించడాన్ని ప్రజలు హర్షించడం లేదు. వీటన్నిటి నేపథ్యంలో జగన్ను ప్రజలు విశ్వసించడం లేదని లోక్ నీతి సిఎస్డిఎస్ తెలిపింది. ఇక జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ఇంకా మారలేదని అభిప్రాయం పడింది. సర్వే చేసిందల్లా 11 మార్చి నుంచి 19వ తేదీ మధ్య ఈ సర్వే నిర్వహించారు. మొత్తం 26,724 మంది ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇందులో 12,029 మంది మహిళలు, అన్ని వయసుల ఓటర్లను పరిగణలోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.